హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేదం ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే, మనకు అతి సింపుల్గా మీకు అందుబాటులో ఉండే విధంగా ఒక దివ్యమైనటువంటి ఔషధాన్ని మీకు మీరే తయారు చేసుకునేసి ఉపయోగించుకునే విధానాన్ని దీంట్లో చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కాలం కొన్ని కారణాల పరిస్థితుల వల్ల వాయు కాలుష్యం, జల కాలుష్యం, ఆహార కాలుష్యం వల్ల ఊబకాయలుగా, స్థూలకాయలుగా కొంతమంది మారుతున్నారు. అడిగితే కడుపులో గ్యాస్ ట్రబుల్ అనేసి అంటున్నారు. ఈ కడుపులో ఉదర భాగంలో వాయువు అనేది చేరడం ద్వారా టయానికి తినడం వలనో, తినలేకపోవడం వలనో, అదేవిధంగా పౌష్టిక ఆహారం తినలేకపోవడం వలనో, ఏదంటేది ఎలా పని లేకుండా వాడడం వలనో, కొన్ని చెడు అలవాట్ల వలనో ఈ ఊబకాయం, స్థూలకాయం వచ్చి వాయువు అనేది కడుపులో పేరుకుపోయి ఉంటుంది. అలాంటి వాటిని దూరం చేసే విధానం ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సాధారణంగా కొండ ప్రాంతాలలో మరియు ఈ చెరువు గట్ల మీద నల్లేరు, ఈ నల్లేరు మూడు రకాలు ఉంటుంది. ఒకటి గుండు నల్లేరు, రెండు మూడు పచ్చల నల్లేరు, మూడు నాలుగు పచ్చల నల్లేరు. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉండేది కొండ నల్లేరు, నాలుగు పచ్చలుగా ఉంటుంది. దీనిని ఇది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కొంతమందికి దీని గురించి తెలియదు, ఇప్పుడు తెలుసుకోండి. ఇది మామూలుగా ఎక్కడైనా మనకు ఎముకలు ఇరిగిపోయినా, ఏదైనా దెబ్బలు తగిలి అరిగిపోయినా, నలిగిపోయినా, తొలగిపోయినా, వాటికి కట్టుగట్టి పిండి కట్టు కానీ, మామూలుగా ఎదురు దెబ్బలు పెట్టి కట్టుగట్టు కానీ, ఇంకేదైనా పట్టేసున్నా కానీ మనం వాటిని తొందరగా మనం అనుకున్న స్థాయికి తీసుకురావాలా, తొందరగా కోలుకోవాలంటే ఈ నల్లేరు కొద్దిగా తీసుకునేసి ఒక రెండించులు పొడుగు తీసుకునేసి బాగా దంచేసి దాంట్లో ఉండే పసిరిని కాచిన కాగబెట్టిన వేడి పాలల్లో ఒక టీ గ్లాస్ టైప్లో ఒక నాలుగు సొక్కలు పిండుకునేసి, ఏది ఈ నల్లేరు పసిరి నాలుగు సొక్కలు పిండుకునేసి తాగడం ద్వారా ఈ ఇరిగిపోయిన, తొలగిపోయిన, నలిగిపోయిన ఎముకలు తొందరగా కట్టుకుంటాయి. అదేవిధంగా ఇదే నల్లేరుని కొద్దిగా తీసుకునేసి, అంటే ఈ నల్లేరులో లేత ఈగర్లే కోసుకోవాలి. లేత ఈగర్లే కోసుకునేసి బాగా ఒక 300 గ్రాములు వచ్చే విధంగా తీసుకునేసి దానికి తగిన ఉప్పు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా ధనియాలు, ఒక 4 ఎండు మిరపకాయలు వేసి దానికి తగిన నూనె కొద్దిగా వేసి పెనువులో పెట్టి బాగా వాడుచుకోవాలి. వాడుచుకున్న తర్వాత దాన్ని పచ్చళ్ళగా చేసుకోవాలి. ఇలా పచ్చళ్ళగా